ना 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 ना
హల్లెలూయా అద్భుతమైనటువంటి సంఘటన అదేంటంటే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు చాలా 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 మంచివాడు దేవుని దృష్టిలో ఆ మంచి రాజు చనిపోయాడు చనిపోతే తన కుమారుడు రాజు కదా మరి రాజు కుమారుడు రాజు మంచి రాజు పేరు హిజ్కియా రెండవ దినవృత్తాంతాల గ్రంథములో వ్రాయబడింది 32వ అధ్యాయంలో అతని గురించి 33కి వచ్చేసరికి అతని కుమారుడు అనేటి మనిషి రాజయ్యాడు తన తండ్రి చనిపోయిన తర్వాత అతని కుమారుడు అనేటి మనిషి రాజైనప్పుడు ఈ రాజుకు పుట్టినటువంటి హిజ్కియా రాజుకు పుట్టినటువంటి తన కుమారుడు అనేటువంటి మనిషి తన తండ్రి తర్వాత రాజ్య పరిపాలన చేస్తున్నాడు అతనికి అప్పుడు 12 సంవత్సరాలు 12 ఏళ్ళ వాడయ్యాడు అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయ క్రియలన్నిటిని అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడట ఈ రాజు తన తండ్రి మంచి నడత నడిచాడు దేవుని దృష్టికి ఇతను మాత్రం చెడు నడతలు నడిచాడు దేవుని దృష్టిలో ఇతని పేరు మనష్షే చెడు నడతలు ఏంటంటే అన్యజనులు వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలు అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు అని ఉంది 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:3లో ఇతడు తన తండ్రి అని ఇసుగా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించాడు బయలు దేవతకు బలిపీఠాలు నిలిపి దేవతా స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రాలన్నిటినీ పూజించి కొలిచాడు తన తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఇవన్నిటినీ పడగొట్టించేసి బయలు దేవతకు బలిపీఠాలన్నింటినీ పడగొట్టించేసి దేవతా స్తంభాలన్నీ పడగొట్టించేసి ఊరి వెలుపలకి లాగించేస్తే ఇతను రాజు అయినప్పుడు 12 సంవత్సరాలు తన తండ్రి ఏ విధంగా పరిపాలన చేశాడు తనకు తెలియదు చిన్నతనం అందువలన ఏంటో మరి తెలియదు కానీ దేవుని బిడ్డ అయినప్పటికి కూడా తన తండ్రి పడగొట్టించిన వాటన్నిటిని మళ్ళా నిలిపి దేవతా స్తంభాలను చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించి కొలిచాడు ఏం జరిగింది మరియు నా నామ ఎన్నటెన్నటికి ఉండినని యెరూషలేమునందు ఎన్నటెన్నటికి ఉండని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చాడో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించాడు యెహోవా మందిరమునందు మందిరమునందే కట్టించాడట ఇతడు బలిపీఠాలని చూసారా తండ్రి ఏమో మంచిగా నడిచాడు దేవుని దృష్టిలో అది వ్రాయబడింది కుమారుడేమో చెడ్డగా నడిచాడు దేవుని దృష్టిలో అది వ్రాయబడింది ఏమి చేసినది మంచి అయినా చెడ్డైనా తండ్రి చేస్తే తండ్రి మంచి కుమారుడికి రాదు కుమారుడు మంచి తండ్రికి రాదు ఎవరు ఏమేమి చేశారో అవి అవి వారి పేరు మీదే రాయబడతాయి హల్లెలూయా నువ్వే మంచి పని చేసావో దేవుని పట్ల ఏ చెడ్డ పని చేసావో అది వ్రాయబడుతుంది చెడ్డ పని ఏంటో చూద్దాం మరియు నా నామ ఎన్నటండి కూడా యెరూషలేమునందు ఏ స్థలం గురించి యెహోవా సెలవిచ్చును అక్కడున్న యెహోవా మందిరమునందు అతడు బలిపీఠాలను కట్టించాడు మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠాలను కట్టించాడు అన్యజనులు చేసినట్లుగా ఆకాశ నక్షత్రాలకి సమూహానికి బలిపీఠాలు దేవుని యొక్క మందిర ఆవరణలో కట్టించాడు ఏం కాదులే ఏం కావట్లేదులే అని ఒకటే వాటే వాటి వాటి చేస్తూ ఉన్నాడు మందిరం లోపల కట్టించాడు ముందు తర్వాత మందిరం వెలుపట బలిపీఠాలని ఆకర్షణక్తర సమూహాలకి దేవతా స్తంభాలను నిలిపాడు బయలుదేవతలకి బలిపీఠాలను దేవుళ్ళు అనబడే వాళ్ళకి వాటికి ఛేదించాడు బెన్హిన్నంలో అయిన తర్వాత తన కుమారులను అగ్ని గుండా దాటించాడట అన్యజనుల ఆచారాలన్నీ చేయిస్తూ ఉన్నాడు ఇతను ముహూర్తాలను చూస్తూ ఉన్నాడు ఈరోజు ముహూర్తాలు చూస్తున్నారు ఎంత ఎవరైనా దేవుని బిడ్డలు ముహూర్తాలు చూసేవారు జాగ్రత్త దేవుని పిల్లలు ముహూర్తాలు చూడకూడదు ముహూర్తాలు చూస్తున్నారని ఎండ ఆగిపోద్దా వర్షం ఆగిపోద్దా ముహూర్తాలు చూస్తున్నారని ముసలు అయిపోతారు వృద్ధులు తాతలు ముత్తాతలు దూరముహూర్తం ఇది చనిపోతే వాళ్ళకి మంచిది కాదు మన వాళ్ళకి మన రాంటే అంటారు చనిపోవడం ఆగిపోతుందా ఎక్కడో వాళ్ళు చనిపోతూనే ఉంటారు మరి వాళ్ళకు కూడా అనుకుంటారు ఈ ముహూర్తాలు చనిపోతే నేను మా మన వాళ్ళకి మన రాళ్ళకి పిల్లలకి మంచిది కాదంట అని వాళ్ళు ఆపుకోగలుగుతారా ఆపుకోగలుగుతారా దుర్ముహూర్తం అని ఆపుకోగలుగుతారు ఎవరన్నా ఎవరు ఆపుకోలేరు వెనకాల వాళ్ళకి మంచిది కాదని వేలు ఆపలేరు కనుక ముహూర్తాల వలన ఏమి కాదు అందరూ గమనించండి మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయి కర్ణ పిచాచాలతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాను వీటన్నిటి వలన దేవునికి కోపం వస్తుంది ఎటు వలన మంత్రతంత్రాలు చెల్లంగితనాలు కర్ణ పిచాసాలతో సోదిగాండ్రతో సోది చెప్తాం సోది చెప్తాం అంటారు దయ్యాల వాళ్ళ సోదులు చెప్తారు వాళ్ళు బైబిల్లో ఉంది అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంది దయ్యాల వాళ్ళ సోదులు చెప్తారు చూసారా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో సోది చెప్పింది దయ్యం పేతురు గారు వెళ్తున్నప్పుడు వీళ్ళు సర్వాంతరణ దేవుని సేవకులు అపోస్తల కార్యాలు 16:16 వీరు సర్వాంతరణ దేవుని సేవకులు వీరు మీకు రక్షణ మార్గాన్ని దేవుని మార్గాన్ని బోధిస్తారు వీళ్ళు మీకు దేవునితో
సమాధానంగా ఉండడానికి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు వీలు అని దైవజనుల్ని చూసి ఆ చోదు చెప్పే దయ్యం మాట్లాడింది చూసారా దైవజనులు అంటే దానికి తెలుసు సాతానుకి తెలుసు ఎవరో హల్లెలూయా థాంక్యూ డాడీ రివర్ ఇకరవర అంతురాని ఆశ చోదు చెప్తాను దయ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకే మేలు జరిగితే ఇంకెందుకు వాళ్ళ దయ్యాలు పట్టుకొని తిరుగుతారు మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటారు వాళ్ళకే జరగదు జరక్కే దయ్యాల చేత సోదులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇలాగ ఒకసారి వైజాగ్లో దేవుని నమ్ముకుని కొత్తగా వస్తున్నారు వాళ్ళ కుటుంబం దేవుని సంధికి వాళ్ళ ఇంటికి చోదు చెప్తామని వచ్చారట ఆడవాళ్ళే ఉంటారు వస్తే వీళ్ళు ఏం చేశారు చెప్పించుకున్నారు వాళ్ళకి ఏదో పెట్టేసి పట్టీలు ఉంటాయి కదా కాళ్ళకి వాటితో సాగు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు చూసారా దేవుని నమ్ముకుని వాళ్ళు చెప్పించుకోవచ్చు ఇవంటివన్నీ చెప్పించుకోకూడదు వాళ్ళకి ఏం చేశారో తెలియదు మొత్తం మంది ఏదో పెట్టేశారు అంటున్నారు వాళ్ళకే మంచిగా జరిగితే సోదు చెప్తామని దెయ్యాలు పట్టుకు ఎందుకు తిరుగుతారు వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే తిరగ రాసుకోవచ్చు మార్చుకోవచ్చు మీకు అది కడితే బాగవుతుంది ఇది కడితే బాగవుతుంది అంటారు అవన్నీ బొట్టి మాటలే వాళ్ళే కట్టుకుని వాళ్ళే బాగవచ్చు కదా ఎండానక వానక తిరగడం ఎందుకు హల్లెలూయా అవన్నీ ఒట్టిదే సాతాను క్రియలవన్నీ ఈ రాజు అటువంటి వారితో సాంగత్యం చేశాడట సోందిగాండ్రతో సాంగత్యం చేశాడు కర్ణపిశాచ వాళ్ళతో సాంగత్యం చేశాడు యెహోవా దృష్టికి బహుగా దేవుని దృష్టిలో బహుగా చెడిపోయాడు ఈ రాజు తన చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు 12 సంవత్సరాలకి తనకి అర్థం అవ్వలేదేమో తన తండ్రి ఏ దేవుని కొలిచాడో ఏ దేవుని ప్రార్థించాడో మరి తెలియదుకే కానీ ఇలా జరిగింది హల్లెలూయా అటు తర్వాత ఇస్రాయేల్ గోత్రస్థానులంటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామం నిత్యం ఉంచేదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకుంటే వారు జాగ్రత్త పడినలా మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇస్రాయేల్ నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతో కూడా దేవుడు సెలవిచ్చినతే మోషేతో దేవుడు సెలవిస్తే ఆ మాటలు లక్ష్య పెట్టకుండా ఆ మందిరం నందు మనషే తాను చేయించిన చిక్కుడు విగ్రహాన్ని నిలిపాడు దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో తాను చేయించిన చిక్కుడు విగ్రహాన్ని నిలిపాడు నిలిపితే ఏం జరిగిందంటే ఈ ప్రకారం మనషే యూదావాని యెరూషలేం కాపురస్తులను మోసపుచ్చిన వాడై మోసము చేస్తే ఏం జరిగింది అన్యజనుల కంటే కూడా మరింత అక్రమం జరిగించినట్లు ప్రవర్తించినట్లు అతడు కారకుడయ్యాడట దేవుని ప్రజలు ఇస్రాయల్ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే నువ్వు వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను 10లో యెహోవా మనషేకు అతని జనులకు నువ్వు వర్తమానములు పంపినను దేవుడట వర్తమానాలు పంపించాడట తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని వర్తమానాలు పంపినా కూడా చెవి పెట్టగలేదట అయితే ఏం జరిగిందంటే కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను హల్లెలూయా ఏం చేశాడు దేవుడు అష్షూరు రాజుని తన సైన్యాన్ని అంతటిని కూడా వారి మీదకి రప్పించాడు మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించారట ఎంత బాధాకరమైన విషయం సార్ ఒక రాజుని వేరొక రాజు వచ్చి గొలుసులతో బంధించాడు ఇతను దేవునికి దుఃఖం కలిగించటం వలన ఈడ్చుకొని పోయారండి వారి దేశానికి ఎంత దుఃఖకరం సార్ సామాన్యమైన మనుషుల్లాగానే పట్టుకొని ఆ రాజుని గొలుసులతో బంధించి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఏం చేశారు బందీ గృహంలో వేసేశారు అంటే సరసల్లో వేసేశారు గొలుసులతో బంధించి అతను బబులోనకు తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకున్నాడట గ్లోరీ గ్లోరీ అతడు శ్రమలో ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ విషయం నీకు శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి బతిమాలుకోవడం నేర్చుకోవాలి ఇతను ఎన్ని చేసినా తిరిగి దేవుడు నన్ను ఏం చేయట్లేదులే నేనేం చేసిన తప్పు కాదులే ఏదైతే ఏమి మొక్కటానికి అనుకున్నాడే కానీ నిజమైన దేవుడు ఎవరో నిజము కానివి ఏంటో మనుషులు చేసే విగ్రహాలు దేవుడా మనుషులే వాళ్ళ చేతుల్లో చేస్తున్నారు కదా మనం విగ్రహం కాదు కదా మనం చేసిన దేవుడు కూడా విగ్రహం కాదు మనకు మాట ఇచ్చాడే ఆయనకు మాట ఉంది మనకి వినికిడి ఇచ్చిన దేవుడికి వినికిడి ఉంది చూపించాడే ఆయన కళ్ళు లేకుండా దిగిస్తాడా దేవుడు ఇవన్నీ తెలుసుకోలేకపోయాడు తెలుసుకునేసరికి చాలా నష్టం కష్టం జరిగిపోయింది తన దేవుడని యెహోవాను బ్రతిమలాడుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నట అయ్యా గొలుసుతో కట్టేశారు అయ్యా నేల మీద పడేశారు అని నేల మీద పడి బహుగా తగ్గించుకొని దొల్లి ఏడ్చాడట ఆ బందీ గృహం లాంటి సరసాలలో ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేము నాకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడు అయినాడని మనిషి తెలుసుకొని అందరూ చెప్పదా ఓరి బాబారి కరబరాంతురాని ఓరి హమన సీకంద మన దేవుడు నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా సరే ఆయనకు మొర పెడితే చాలు
ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను తప్పించే దేవుడు. ఏదన్నా నీకు కష్టం గాని నష్టం గాని అనిపిస్తే ఆయన నిన్ను ఎక్కువగా మొర పెట్టుకోవాలి, ఆయనకి ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎటువంటి సమయంలో తనకు ప్రార్థించాడు, బహుగా శ్రమలు పడినప్పుడు, బహుగా శ్రమలో ఉన్నప్పుడు బహుగా దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడట. దేవుణ్ణి ఎప్పుడైనా బ్రతిమలాడుకున్నావా? దేని గురించి అయినా హల్లెలూయా. బ్రతిమలాడుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా మనం నేర్పించాలి. వారు పెద్దవారైనప్పుడు మనం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. దేవుణ్ణి అడగటం వారు కూడా నేర్చుకోగలుగుతారు. ఇలోక మనుషుల్ని బ్రతిమలాడే కంటే దేవుణ్ణి బ్రతిమలాడటం చాలా చాలా ముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇదైన తర్వాత అతడు దావీదు పట్టణంలోని గీహోనుకును పడమరగా లోయందు మచ్చపు గుమ్మం వరకు ఓపెలను చుట్టుకొని బహు ఎత్తుగల గోడ కట్టించాడు. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణంలోని సేనాధిపతులను ఉంచాడు. మరియు 15వ వచనంలో, మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేశాడు. అన్యుల దేవతలను, దేవుడైన విగ్రహాలని ఇతను ఏం చేశాడట? తీసివేశాడు. అదంతా చదవండి, అక్కడక్కడ మీకు తెలుస్తుంది. అక్కడక్కడ చదివిస్తున్నాను నేను. అతను చేయించాడే దేవుని యొక్క మందిరంలో దేవుళ్ళు దేవతల విగ్రహాలు అవన్నీ తీసివేయించాడు. మళ్ళా వెనక్కి వచ్చి ఇవన్నీ నన్ను బందిగృహంలో వేసినాయి, ఇన్ని చేయించాను ఇట్లకి. నేను బందిగృహానికి వెళ్ళడానికి కారణం ఇవే. పితరుల దేవుడు అంటే యెహోవా నేను బతిమాలుకుంటే ఆయన నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి అని తెలుసుకోగలిగాడు. హల్లెలూయా. అయితే యెహోవా మందిరం మందు ఉంచిన అన్యుల దేవత విగ్రహాలని, దేవుడు అనబడ విగ్రహాలని యెహో మందిరపు పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసివేసి పట్టణం బయటికి వాటిని లాగివేయించాను. హలేలి హలేలి హలేలి. పట్టణం బయటికి, ఊరు బయటికి లాగించేశాడన్ని. ఇదిగాక అతడు యెహో బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలును కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయేల్ దేవుడిని యెహోవాను సేవించడని యూదావారికి జనులందరికీ ఆజ్ఞాపించాడు రాజే. హలేలి ఓరి బాబాది కరవరంతురాని. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేయించి దాని మీద సమాధాన బలను కృతజ్ఞతార్పణలు అర్పించు ఇస్రాయేల్ దేవుడని యెహోవాను సేవించడని అక్కడున్న దేశ ప్రజలందరికీ, ఏదో వారందరూ కూడా ఆజ్ఞాపించాడట. హల్లెలూయా. గొప్ప మంచి పని చేశాడు ఈ రాజా. గ్లోరీ 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 టు గాడ్. అయితే యెహోవాను సేవించడని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడట. అయినను జనులు ఉన్న స్థలంలో ఇంకా బలు అర్పిస్తూ కొంతమంది ఉన్నారు. అర్పణలు అర్పిస్తాం దేవుడిని యెహోవా నామానికే, మళ్ళీ దేవుని నామానికి అర్పిస్తా ఉన్నారు. మనసు చేసినంత కార్యాల గురించి, అతడు చేసిన దేవునికి మొరలు పెట్టిన దాని గురించి, ఇస్రాయేల్ దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటల గురించి ఇస్రాయేల్ రాజుల వృత్తాంతుల గ్రంథంలో వ్రాయబడింది. అతడు చేసిన ప్రార్థన గురించి, అతని మనమే వినటను బట్టి గురించి, అతడు చేసిన పాపద్రోహములన్నింటిని గురించి తాము గుణపడక ముందు ఉండ స్థానములు కట్టించి దేవతా స్తంభాలు చెక్కించాడు. తన దేవుళ్ళు లేనప్పుడు విగ్రహాలు నచ్చడం నిలుపుటకు గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో రాయబడింది. మనిషి తన పితలతో కూడా నిద్రించాడండి. తన నగరం నందు పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా. లాస్ట్లో దేవిని తెలుసుకోగలిగాడు. ముందు తెలియకేటట్టు తిరిగినా కూడా ఈ రాజు లాస్ట్కి వచ్చేసరికి దేవిని తెలుసుకోగలిగాడు. హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యాలను తెలుసుకోగలిగాడు. నీవు రోజున ఆశ్చర్య కార్యాలు ఏంటో, దేవుని కార్యాలను నీ తెలుసుకున్నావు, ఎంతమందికి చెప్తున్నావు? రాజయ్యుడు కూడా ఊరంతా ఆజ్ఞాపించాడు, మీరు నేను చేసిన పిచ్చి పనులు ఏం చేయకండి, విగ్రహాలు దేవుడు అంటూ దేవతలు అంటూ నిలిపాను, చూసారు కదా ఏం జరిగిందో నాకు అని వాటన్నిటిని లాగించి ఊరు వెలుపల పడేయించాడు. చిల్లన్ని చిన్న భిన్నం చేయించాడు. దేవుని యొక్క బలిపీఠాన్ని మాత్రమే నిలుపుకున్నాడు. హల్లెలూయా. మీరు కూడా ఇదే చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఒట్టివి, నన్ను శరసాల నుండి విడిపించింది ఈ దేవుడే. యేసయ్యని మాత్రమే నేను ప్రార్థన చేశాను, మీరందరూ తెలుసుకోవాలి అని చెప్పాడు. మరి మీరు ఈరోజు చెప్పగలుగుతున్నారా దేవుని గురించి? మంచి ఏదన్నా ఉన్నదంటే అది నువ్వు చెప్పడానికి భయపడకూడదు. చెడుని గురించి చెప్పేవాళ్ళు భయపడలేదు, చెడు పనులు చేసేవాళ్ళు భయపడలేదు. ఈరోజు నీకెందుకు మంచి గురించి చెప్పడానికి భయం? హల్లెలూయా. దేవుడు ఈ రోజున బయలుపరిచింది ఏంటంటే, ఈ యొక్క కరోనా వైరస్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, దేశంలో చాతబడులు, చిల్లంగులు, మంతతంతుల బానిసలు ఇవన్నీ ఉపయోగించే వారు ఎక్కువైపోయారట. మరి దేవిని ప్రజగా నువ్వు ప్రార్థిస్తున్నావా? వాళ్ళ చేసే చెడు పనులు, మంచిలు చంపేస్తున్నారు కదండి వాళ్ళు, మంచి ఆరోగ్యం తన వాళ్ళు కూడా చంపేస్తున్నారు. ఏసై దయ్యం అనుకుండబట్టే ఇలాగ ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే మనం కూడా దేవుళ్ళు లేకపోతే మన పడి కూడా అంతే. మనం దేవిని కలిగి ఉన్నాం. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనల్ని కాపాడుతున్నది కదా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ 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 ఆమెన్. చేతబళ్ళు ఇటువంటివి చెడు పనులు చేసి మనుషులు జనాలు చంపేసి వాళ్ళు పిచ్చివాళ్ళుగా చేసి రకరకాల మతిలు చెడగొట్టి
మంచి వాళ్ళని కూడా కుటుంబాలు పాడు చేస్తా ఉన్నారే చెడ్డ పనులు చేసే వాళ్ళు వాళ్ళ గురించి ఈ రోజు నుండి మీరు ప్రయర్ చేయాలి వాళ్ళ గురించి మీరు బాగా ప్రయర్ చేయాలి అన్ని సంఘాలు కూడా ప్రార్థనలు చేస్తా ఉన్నారు వాళ్ళ గురించి మరి మీరు చేస్తున్నారా చూస్తున్నారా టీవీలు వాళ్ళకు బయలుపర్చింది మనకు బయలుపర్చలేదని అంతవరకు ఆగాం కానీ దేవుడు మనకి ఈ రోజున అది బయలుపర్చారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 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 చెడు పనులు చేసే వారు ఎక్కువైపోయారు అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని కొట్టి తరుముతున్నారు ఆ మాంత్రికుల్ని మరి ఈ దేశాల్లో ఈ గ్రామాల్లో అక్కడ అటువంటివి ఉన్నాయో లేదో తెలియదు కానీ యూట్యూబ్లో అవి చూస్తున్నారా మీరు హల్లెలూయా అవి ఎన్ని చూసినా ఎన్ని చేసినా మనకు దేవుడు చెప్పకుండా మనం ఏమీ చేయము హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక అవన్నీ లయమైపోవాలని అన్ని జనులు కూడా పాపం ఎరిగిన వారిని కూడా పసిపిల్లలు కూడా అవన్నీ కాటేస్తూ ఉన్నాయి శాపము దోషము కీళ్లు చేయించే వాళ్ళగా చెడు పనులు చేసేవాళ్ళగా అవి మారుస్తూ ఉన్నాయి మనుషుల్ని చూడండి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం ఏముంది కీడు చేసేవారికి కీడు చేయటానికి తోడ్పడేవారికి కూడా వారి మీదకి దేవుడే 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 లేచి శిక్ష రప్పిస్తాడట దేవుని కాలయాన్ని పాడు చేస్తే ఎవడైనా దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు మొదటి కొరింది 3:16-17లో వ్రాయబడింది దేవునికి మనం విరోధంగా ఏం ప్రార్థనలు చేయట్లేదు దేవుని మందిరంలో దేవుని యొక్క చిత్తము జరుగులాగన ఈ యొక్క మాంత్రికతంత్ర బాణశక్తులన్నీ ఎవరి మీద పని చేయకుండా మీరు ప్రార్థన చేయడానికి శక్తి గలవారుగా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము దీవించనుగాక ఆమెన్ 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 హల్లెలూయా అందరు చెప్పలు కదా వచ్చిద్దాం థ్యాంక్ యూ లార్డ్ ఇవ్వవరి కరబరం తురాన్ కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా యేసులో బలపడుమా చెడి ఎక్కుమా యేసుకై పరుగిడుమా యువజనమా యేసులో బలపడుమా చెడి ఎక్కుమా యేసుకై పరుగిడుమా కాలం స్వల్పం యౌవనమెంతో శ్రేష్టం జీవిత కాలం స్వల్పం యౌవనమెంతో శ్రేష్టం నీ యవ్వన బలము యేసుకై వాడిన జీవితమే పరమార్థం నీ యవ్వన బలము యేసుకై వాడిన జీవితమే పరమార్థం యేసులో బలపడుమా చెడి ఎక్కుమా యేసుకై పరుగిడుమా యువజనమా యేసులో బలపడుమా చెడి ఎక్కుమా యేసుకై పరుగిడుమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం లోకాశలను జయించుచు సాగిన చేరెదవు పరలోకం సాగిన చేరెదవు పరలోకం యువజనమా యేసులో బలపడుమా చెడి ఎక్కుమా యేసుకై పరుగిడుమా యువజనమా యేసులో బలపడుమా చెడి ఎక్కుమా యేసుకై పరుగిడుమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా హల్లెలూయా తీసుకెళ్ళని వీల్లేదు ఏంటి తీసుకెళ్తావా ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను తీసుకెళ్తావా
హల్లెలూయా. అందరు చెప్పులు తీయమంటే ఇలాకి ఏమన్నాడు తీసుకెళ్ళిపోదా అన్నాడు. అగ్నిగుణాలు పంపించేస్తానంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా प्रार्थन वीलोवा ఏమేం దబలు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడలో ఎవరికన గుర్తుండగలు చేస్తావు చదువు? చేస్తా. గుర్తుండగలు చేస్తావు చదువు? చేస్తా. చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు రాగ మీ అందరికి మంచిదే కదా. ఈసారి మరి కోళ్ళు దొరకడం ప్రార్థన చేసుకోండి. జీవితంలో ఎప్పుడన్నా సరే అర్థమైందా? ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. తెలిసిందా నేను ఎవరా? చెప్పు సాయితారు చెప్పు. యేసు ప్రభు కుమార్తెని. వెళ్ళిపోతున్నావా? కాలు కడతా అరగండి. వెళ్ళిపో సాయితానా. बरवा